కొత్త కొత్త మ్యూటేషన్స్ కరోనా వైరస్ లో పుట్టుకొస్తున్నాయి. సెకండ్ వేవ్ పీక్స్ కెళ్ళడానికి కూడా ఈ వేరియంట్స్ ఏ కారణం అని చెప్తున్నారు. అయితే దీంతో పాటు థర్డ్ వేవ్ కి డెల్టా మ్యూటేషన్ ప్లస్ అనేది కూడా వస్తుంది. వేరియంట్స్ అన్ని మిక్స్ అయ్యి మరో కొత్త రకం మ్యూటెంట్ వస్తుంది. ఇట్లా చాలా చాలా న్యూస్ బయటకు వస్తుంది. అయితే వీటి మీద ఒక క్లారిటీ తీసుకుందాం మనం హెచ్సియు ప్రొఫెసర్ అలాగే సిసిఎంబి ఎక్స్ సైంటిస్ట్ జగన్నాథన్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు రీసెంట్గా చూస్తే కరోనా వైరస్ వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా మ్యూటేషన్స్ మీద ఒక క్లారిటీ అనేది రాలేదు. కొత్త మ్యూటేషన్స్ వస్తాయని రకరకాల భయాలు అనేవి జనంలో ఉన్నాయి. ఈ మ్యూటేషన్స్ రోజు రోజుకి పెరగడం వల్ల ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉంది? కరోనా వైరస్ అండి ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అండి, అంటే ఆర్ఎన్ఏతో తయారైనటువంటి వైరస్. ఇలా ఆర్ఎన్ఏతో తయారైనటువంటి వైరస్లో మ్యూటేషన్స్ రావడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ, అంటే ఎవల్యూషనరీ ప్రక్రియలో అదే ఒక భాగం, అంటే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మ్యూటెంట్ ఒరిజినల్గా వచ్చినటువంటి వైల్డ్ టైప్ ఏదైతే ఉందో ఈ వైల్డ్ టైప్ మార్పులు చెందుకుంటూ వస్తుంది. ఈ మార్పులు తన సర్వైవల్ కోసం అది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మార్పుల వల్ల మనకి ఏమైనా ప్రమాదమా అన్నది ఇంపార్టెంట్. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మ్యూటేషన్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు. ఈ రెండు ఏమిటంటే వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని ఒకటి, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏమిటంటే ఈ ఒరిజినల్గా వచ్చినటువంటి వైల్డ్ టైప్ కరోనా వైరస్ కంటే ఎక్కువగా వ్యాధిగ్రస్తుల్ని చేస్తోందా, ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తోందా, ఎక్కువగా వ్యాప్తి చెందుతోందా, ఇటువంటి లక్షణాలు ఏమైనా కలిగినటువంటివి ఉంటే దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. అలా కాకుండా ఒక మ్యూటేషన్ వచ్చింది, అది ఏమీ చేయలేదు, వెళ్ళిపోయింది, కాబట్టి ఇటువంటి మ్యూటేషన్ని దాని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే అటువంటి వేరియంట్స్ని కొన్నింటిని వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ వచ్చినటువంటి మార్పు మనకి భవిష్యత్ కాలంలో ఏమైనా ప్రమాదం తీసుకొస్తుందా అని పరిశీలన చేసేటటువంటి మ్యూటెంట్స్ని వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వాటి మీద మరింత పరిశోధన చేస్తే కానీ అది ప్రమాదకరమైన మ్యూటెంట్ అవునా కాదా అని చెప్పలేం. వేరియంట్స్ అన్నీ మిక్స్ అయ్యి కొత్త రకం మ్యూటేషన్స్ వస్తాయి, వాటి వల్ల థర్డ్ వేవ్ మీద చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అసలు ఈ వేరియంట్స్ అనేది మిక్స్ అవ్వడం నిజమే అంటారా? ఈ కరోనా వైరస్ సోకడానికి సరిపడా జీన్స్ ఏ ఉన్నాయో వాటిని గుర్తించారు, అంటే కరోనా మన ఇన్ఫెక్ట్ చేయడానికి ఏ ఏ జీన్స్ రెస్పాన్సిబుల్. అటువంటి జీన్స్ ఇండియన్ పాపులేషన్స్లో కూడా ఉన్నాయి, ఇండియన్ పాపులేషన్లోనూ ఉన్నాయి, యూరోపియన్ పాపులేషన్లోనూ ఉన్నాయి. ఈ జీన్స్ని సిసిఎంబిలు ఇటీవల చేసినటువంటి సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో కూడా పబ్లిష్ చేశారు. వాళ్ళు ఈ పరిశోధనల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఐరోపా దేశస్తుల్లో ఇన్ఫెక్ట్ చేస్తున్నట్టుగా భారతదేశంలో ఉన్న అంటే ఏషియన్ సౌత్ ఏషియన్ రీజియన్స్లో ఉన్న వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏమిటంటే సౌత్ ఏషియన్ రీజియన్ యొక్క జెనెటిక్ ఆరిజిన్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళని ఇన్ఫెక్ట్ చేసేటటువంటి విధానము ఇన్ఫెక్ట్ చేసే ప్యాటర్న్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసినంతగా ఇక్కడ ఇన్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అవే జీన్స్ ఉన్నప్పటికీ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పబ్లిషన్ రీసెర్చ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇండివిజువల్ జీన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి, వాతావరణం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది, ఇమ్యూనిటీ రోల్ ప్లే చేస్తోంది, మన లైఫ్ స్టైల్ ఒక రోల్ ప్లే చేస్తోంది. ఈ నాలుగు రకాలైనటువంటి విభాగాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిని క్రమబద్ధీకరించుకుని సరైనటువంటి మార్గంలో ఉంటే థర్డ్ వేవ్ను కూడా మనం పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి మన చేతుల్లోనే ఉంది. సార్, ఫైనల్లీ ఒకటి చెప్పండి సార్, ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయ్యింది, అలాగే మ్యూటేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మన దగ్గర నిజంగానే థర్డ్ వేవ్ 2-3 మంత్స్ తర్వాత వస్తే కనుక ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి దీని మీద. మూడో వేవ్కి వస్తుంది, ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు, ధైర్యంతో ఎదుర్కోవాలి. ఇంతకు ముందు మనం రెండో వేవ్లో ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులను చూసాం, కాబట్టి మూడో వేవ్ను కూడా తట్టుకోగలమనేటువంటి ధైర్యం ఉంది, దీన్ని మనం నిగ్రహించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఫైనల్లీ ఫస్ట్ వేవ్ని మించి సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ కూడా థర్డ్ వేవ్ దానికి మించి ఉంటుంది అనేది అయితే మనం ఊహాగానాల ద్వారా చెప్పలేమని చెప్పి ఆ టైంకి వస్తున్న వైరస్ను బట్టి ప్రభుత్వం కావచ్చు జనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జగన్నాథన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శాంతవర్ లక్ష్మీ, వీక్స్ న్యూస్, హైదరాబాద్.